మనిషి నిండు నూరేళ్ళు బతకాలని కోరుకుంటాం. నూరేళ్ళు చల్లగా ఉండే మనల్ని దీవిస్తాం. మనం నూరేళ్ళు చల్లగా ఉండే అనుకుంటాం. అలాంటిది పట్టుమని మూడు పదులు లేకుండానే ప్రాణాలు పోయినాయి. ఏం తప్పు చేశాడు మనిషి? ఏం దుర్మార్గం చేశాడు? ఎందుకు ప్రాణాలు కోల్పోయాడు? చేసిన తప్పేంటి? చేసిన తప్పేంటి? ఊళ్ళల్లో 10 మంది తిరిగే రహదారి బాలు. మీరు ఏదైనా చెయ్యండి అని ఒక ప్రజాప్రతినిధి, ఒక వైసీపీ ప్రజాప్రతినిధిని అడిగితే దానికి మూల్యం మమ్మల్ని అడుగుతావా అని చెప్పి అబ్బాయిని చంపేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు కానీ నోటికి ఇష్టం వచ్చినట్టు తిట్టే ఎమ్మెల్యేలు కూడా, వారి కుటుంబ సభ్యులను కూడా నేను ఈరోజున అడుగుతూ ఉన్నాను, హృదయపడుతున్నాను. వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు కూడా ఒకసారి ఈ కుటుంబ పరిస్థితిని చూడండి. మరింత వాళ్ళ ఇక్కడ ఉన్న ఈ బిడ్డ తండ్రి అడిగింది, రోడ్లు అడిగాడు, వెళ్ళకుండా అడగల. అడిగినందుకు మీ ప్రజాప్రతినిధులు చంపేశారు. అతను తప్పేం చేయలేదు అబ్బాయి. అడిగినందుకే చంపేశారు, ప్రశ్నించినందుకే చంపేశారు. లక్షలు కూడా అదొక పని. పోయిన ప్రాణాలు తిరిగి రావు, పోయిన ప్రాణాలు తిరిగి రావు. కానీ ఈరోజు మేము ఉన్నామని చెప్పాము, ఉంటాం. కానీ ఎప్పటికీ కూడా బిడ్డను పోగొట్టిన తల్లి తాలూకు కడుపు కోతను మేము తీర్చలేము. అది ఊహించలేము. పోగొట్టుకున్న తల్లిదండ్రులకు తెలుస్తా బాధ ఎలా ఉంటుంది. భర్తను పోగొట్టుకున్న భార్యకే తెలుస్తాయి ఇతను ఏం పోగొట్టుకుంది. ముక్కుపచ్చలరిని బిడ్డలకి మా తన నాన్న ఎలా ఉంటాడమ్మని అంటే చెప్పుకోలేని పరిస్థితి భవిష్యత్తులో ఇలా ఉంటాడమ్మని ఫోటోలో చూపించాను. ప్రజాప్రతినిధులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బిడ్డలు అందరూ బాగుండాలి. ప్రశ్నించే వాళ్ళ కుటుంబాన్ని ఛిద్రం చేసేస్తానంటే భావ్యం అది చాలా బాధగా. అంటే ప్రశ్నిస్తే మేము ఇలాగే చేసేస్తాం అంటే మీ దగ్గర 1000 కోట్లు ఉండొచ్చు, ప్రైవేట్ సైన్యం ఉండొచ్చు, కిరాయి మూకలు ఉండొచ్చు. ప్రజాప్రతినిధులు గుర్తుపెట్టు, వైసీపీ ప్రజాప్రతినిధులు. తిరుగుబాటు ఎప్పుడు వస్తుందంటే దాష్టికం ఎక్కువైపోయినప్పుడు తిరుగుబాటు వస్తుంది. మీ దాష్టికాలు ఎక్కువైపోయింది. జగన్ రెడ్డి గారు చూడండి ఒకసారి, గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చూడండి. ఎమ్మెల్యే అన్నే రాంబాబు చేసిన పనికి ఈ కుటుంబం పసి బిడ్డల్ని తండ్రి లేకుండా చేసింది మీ వైసీపీ ప్రభుత్వం. మీకు 151 మంది ఎమ్మెల్యేలు ఇస్తే మీరు కంకణం కట్టుకొని ఏం చేశారంటే ఒక పసి బిడ్డకి తండ్రి లేకుండా చేశారు మీ వైసీపీ ప్రభుత్వం. ఆ బాధ్యత మీరు వహిస్తారా? మీ ఎమ్మెల్యే చేసిన పనికి మీరు బాధ్యత వహిస్తారా? సస్పెండ్ చేస్తారా? అతన్ని మందలించగలరా? కనీసం మీరు ఏం చేయాలి? ఏం చేస్తారు చూస్తాం, మేము కూడా చూస్తాం. ఈరోజు చెప్తున్నాను మీకు, చనిపోయిన మా జనసేకరణ ఆత్మసాక్షిగా చెప్తున్నాం. అన్నే రమ్మ నీకు పతనం స్టార్ట్ అయింది గుర్తుపెట్టుకు. అదో పాతాళానికి నువ్వు వెళ్ళకపోతే నువ్వు అనే మాట్లాడుతున్నావు. అంటే మీరు అని నాకు మర్యాద ఉంటారు, కానీ అన్నే రాంబాబు నువ్వు అనే మాట్లాడుతున్నాను విను. నేను అదా పాతాళానికి తొక్కకపోతాడు, అదా పాతాళానికి తొక్కుతాడు. అలాగే ఎవరైతే మా వాడి ప్రాణాలు తీసేశారో మేమందరినీ కూడా భవిష్యత్తులో మీకు ఎలాంటి శిక్ష, మీ ఈ ప్రభుత్వం తప్పించుకుంటూ వెళ్తున్నాం ఎస్పీ గారి దగ్గరికి. ఈ పోలీస్ వ్యవస్థను కూడా మీరు నిర్వీర్యం చేసే పరిస్థితుల్లో ఉంటే మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. గుండె మోగా రోజిస్తుంది, కన్నీళ్ళు రావట్లా.
నాకుండే రోదన ఒక రోజున ప్రతిధ్వని వస్తుంది, ప్రతిధ్వనే వినిపిస్తాయి మనకి. ప్రజాస్వామ్య విలువలు కాపాడడం కోసం ఒక గొంతుకు ఎత్తితే దాన్ని తొక్కేశారు. ఈ రోజున అవి కోట్ల గొంతుకులు తిరిగి వస్తాయి, వైసీపీ పతనానికి దారితీస్తాయి. గుర్తుపెట్టుకోండి, కుటుంబానికి మేము అండగా ఉంటాం. పోయిన తండ్రిని తెచ్చివ్వలేం, పోయిన బిడ్డను తెచ్చివ్వలేం, పోయిన భర్తను తెచ్చిన, కానీ ఈ కుటుంబానికి జనసేనే సంపూర్ణమైన అండ ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. వీరిని తీసుకెళ్ళి ఎస్పీ గారికి తెలియజేస్తాం. జగన్ రెడ్డి గారు చెప్పదలుచుకుని రాయండి, మీ అంబులెన్స్లతో పాటు ఇలా మా ఎమ్మెల్యే కూడా ఒక మాట మాట్లాడి ఒక కుటుంబానికి తండ్రి లేకుండా చేసిన, అది కూడా మీ పేపర్లు వేసుకోండి, మీ ఛానల్స్లో వేసుకోండి, ఇవి కూడా రాసుకోండి. ఇవి రాయరు మీరు, మీ దాష్టికాలు రాయరు మీరు, కానీ మిగతా వాళ్ళు మర్చిపోతారా? జర్నలిస్టులనే బతకనివ్వట్లేదా మీరు? మీరు అనుకున్న వాళ్ళే జర్నలిస్టులు, మిగతా వాళ్ళు జర్నలిస్టులు కాదు. మీ మీ ప్రభుత్వానికి ఎవరు ఏం మాట్లాడరు? ఇదేంటి ఫ్యూడలిస్టిక్ వ్యవస్థ అనుకుంటున్నారా? ఇది రాజు కావాలనుకుంటున్నారా? ఇది ప్రజాస్వామ్యం వచ్చింది మర్చిపోయారా మీరు? మీకు ప్రజాస్వామ్యం అంటే ఏంటో గుర్తు చేస్తాం, ప్రజాస్వామ్యం ఆగ్రహం అంటే మీకు తెలియజేస్తాం. మీకు ప్రజలు ధర్మాగ్రహానికి గురవుతే మీ బతుకులు ఎలా వస్తాయి తెలియజేస్తాం, తెలియజేస్తాం. పవన్ కళ్యాణ్ గారు, మీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసినటువంటి అన్నా రాంబాబు అనేటువంటి నేను, అదే తెలుగుదేశం పార్టీలో నియోజకవర్గ బాధ్యుడిగా ఉన్న అధికార పార్టీ తెలుగుదేశం ఆ రోజు, కానీ దాన్ని కూడా వ్యతిరేకించి ఈ ప్రజా తప్పుడు ప్రజలకు వ్యతిరేకమైనటువంటి విధానాలకి పాల్పడుతున్నందుకు చంద్రబాబు నాయుడు పార్టీకి, తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి బయటకు వచ్చి న్యాయ వ్యవస్థలు దట్టి తద్వారా 23 మంది పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులకి కనీసం నోటీస్ ఇప్పించగలిగిన, కానీ మీరేం చేసినారండి? కనీసం ప్రశ్నించినారా? మీదొక వ్యవస్థ, కానీ నేను ఒక వ్యక్తిని, ఒక వ్యక్తిగా ఎలాంటి పదవి లేకపోయినప్పటికీ కూడా ప్రశ్నించిన. దయచేసి దాటి గమనించండి, మనం మాట్లాడడం కాదు, మాట్లాడేది వేరు ఆచరించేది వేరు అనేది గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా. అలాగే మీరు మాట మాట్లాడితే భావసారూప్యం, అలాగే సమసమాజం, ప్రపంచంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎందరో పెద్ద పెద్ద మహానుభావుల పేర్లన్నీ ఉచ్చరిస్తూ ఉంటారు. ఆ పుస్తకాలన్నీ నేను చదివినానంటారు. ఎగవేరా అంటారు, లేకపోతే చెగువేరా అంటారు, లేకపోతే మా స్వాతంత్రం సాధించినటువంటి అల్లూరి సీతారామరాజు గారు అంటారు, భగత్ సింగ్ గారు అంటారు, మహాత్మా గాంధీ గారు అంటారు, ఇట్లా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు గారి పేరు ఉచ్చరిస్తారు, అలాగే మదర్ తెరీసా గారి పేరు ఉచ్చరిస్తారు, ఇన్ని సుభాష్ చంద్రబోస్ గారి పేరు ఉచ్చరిస్తారు, అన్ని పేర్లు ఉచ్చరిస్తారు. కానీ పేర్లు ఉచ్చరిస్తే ప్రయోజనం లేదు సార్. వాళ్ళు చేసినటువంటి పనులలో మనం ఏదైనా ఒక్కటన్నా ఆచరిస్తున్నామనేది చేసినాడే సార్థకమైతే సార్. ఊరికే మనం చెట్టు పేరు చెప్పి కాయాలనుకుంటే ప్రయోజనం లే. ఇవన్నీ మేము పుస్తకాలు చదువుతాం, ఇవన్నీ చేస్తామంటే ప్రయోజనం ఏముంది సార్? ఊరికే చెప్పొచ్చు మాటలు, మాటలు చెప్పడం కాదు. కానీ ఈ సిద్ధాంత పరంగా నాకు సిద్ధాంతాలు తెలియకపోయినా, మీలాగా పుస్తకాలు చదువుకోకపోయినా, నా తల్లిదండ్రులు నాకు నేర్పిన విధి విధానాల ప్రకారం ఏదైతే ఆశయంతో నేను రాజకీయాల్లోకి వచ్చినానో ఆ రాజకీయాలకు కట్టుబడి ఈ రోజుటి వరకు కూడా ఎలాంటి, నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, ఎలాంటి వ్యాపారాలు పెంచుకోలేదని, నేను రాజకీయాల్లోకి వచ్చిన నాటికి ఈ రోజుకి నాకున్నటువంటి ఆస్తుల్ని తెగ నమ్మి నేను ప్రజల కోసం కష్టపడుతున్నానే కానీ ఇంకొక రీతిగా నేను ముందుకు పోవడం లేదనేది మీరు గమనించకపోవడం అనేది దురదృష్టకరం. మీరు పేర్లు చెప్పుకుంటే ప్రయోజనం లేదు, దానికి తగ్గట్టుగా నడవడం అనేది కూడా నేర్చుకోండి సార్ అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అలాగే ఇంకొకటి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సార్, మీ సమావేశాలకి లేదా మీ మీటింగులకి యువత, చదువుకునేటువంటి యువతి యువకులు ఎందరో మీ ఫ్యాన్స్ అందరూ వస్తూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా భావి భారత పౌరులు రాబోయే రోజులకి. కానీ మీ విధానాలు చూసి, మీ మాటలు చూసి వాళ్ళు ఇదే జీవితమేమో అనేటువంటి భావనతోటి వాళ్ళు తప్పుదారి బట్టి వాళ్ళ జీవితాలు పాటు చేసుకోకుండా వాళ్ళని కాపాడండి చాలు ముందు. అంతేగాని మీరేదో మీ ఫ్యాన్స్ ఉన్నారు ఇంకొకరు ఉన్నారని చెప్పేసి మీ మాటల ద్వారా వారి జీవితాలని పాటు చేయొద్దని చెప్పేసి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సార్. అలాగే మీరు మీ పార్టీకి చెందినటువంటి నాయకులు,
మీ పార్టీకి గిద్దలూరు నియోజకవర్గ బాధ్యుడిగా ఉన్నాను అని చెప్పుకుంటున్నటువంటి బెల్లంకొండ సాయిబాబా గారు ఏం మాట్లాడుతున్నారు సార్? మీరు ఏం మాట్లాడినారు సార్? మీరు మాట్లాడిన దాంట్లో అన్నారాం బాబు నీకు పతనం మొదలైంది, అన్నారాం బాబు అంత పాతాళానికి నిన్ను తొక్కేస్తా, అన్నారాం బాబు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నిన్ను అసెంబ్లీకి పంపి పోనీయకుండా చూస్తా, తలలు తెగిపడతాయి అని మీరు మాట్లాడతారు. మీ ఇన్ఛార్జ్ అని చెప్పుకునేటువంటి వ్యక్తి అన్నారాం బాబు నియోజకవర్గంలో తిరిగితే గుడ్డలి ఊడదీసుకొడతామంటారు. ఇవేసారి మీకు మీరు ఎన్ని పెద్ద 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 మహానుభావుల దగ్గర నుంచి తెలుసుకునింది నేర్చుకునింది ఎందుక సార్? మీరు రాజకీయాల్లోకి వచ్చింది మా గుడ్డలు ఊడదీసుకొట్టించేదానికి, మమ్మల్ని అంద పాతాలానికి తొక్కేదానికి, వ్యక్తిగతంగా దూషించేదానికా సార్ మీరు వచ్చింది? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీకు ఒక్క సీటు ఇస్తేనే ఇంత అరాచకంగా మాట్లాడుతున్నారే? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి 151 సీట్లు ఇస్తే మీరు ఎవరినన్నా ప్రజలను బతకనిస్తారా సార్? అసలు ప్రజల మనుగడన ఏమన్నా ఉంటుందా సార్? కాబట్టే మిమ్మల్ని ఆడుంచాలని ప్రజలు ఆజ్ఞ ఉంచున్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు ఎట్టయినాడు చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం పాటుపడినాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సమస్యలు తెలుసుకునేదానికి సుమారు 3700 కిలోమీటర్లు పాదయాత్ర చేసి తద్వారా రాష్ట్ర ప్రజల్లో ప్రజానీకానికి ఉన్నటువంటి సమస్యలు ఏందనేది గుర్తెరిగి తను అధికారం చేపట్టిన తర్వాత మాట తప్పకుండగా అన్ని కూడా ఈరోజు సంక్షేమ పథకాలు ఇస్తూ ముందుకెళ్తున్నటువంటి ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది, మా పార్టీది అని చెప్పి సగౌరవంగా తెలియపరుస్తా ఉన్నా. చూసుకోండి, ఇప్పటికైనా మీరు రాబోయే రోజుల్లో కూడా నాయకుడు కావాలంటే ఇటువంటి మాటలు మాట్లాడితే కాలేరు. ఎప్పటికైనా ప్రజల్లోకి రండి, మీరు చెప్తున్నటువంటి ఆ సిద్ధాంతాలని బయటకు తీయండి, వాటిని వాస్తవిక రూపంలోకి తీసుకురండి. అప్పుడు మాత్రమే మీ మనుగడ అనేది సాగుతుంది, లేకపోతే మీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది అని చెప్పేసి కూడా మీకు తెలియపరుస్తా ఉన్నాను. అట్లనే శవరాజకీయాలు చేయడం కాదండి, శవరాజకీయాలు చేసి ఎవరిని మీరు నాశనం చేయాలనుకుంటున్నారు? ఏంది మీరు మాట్లాడే విధానం? దౌర్జన్యం మీరు చేసి మానెత్తినేస్తారు, మీ ఇష్టానుసారం మీరు మాట్లాడి మమ్మల్ని మమ్మల్ని తప్పుబడతారు. ఎంతవరకు న్యాయం అండి? ఆలోచన చేయండి. మీరు పెద్దవారు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కాబట్టి ఇటువంటి మర్చిపోండి సార్. ప్రతి మాటి మాటికి ఏదో ప్రశ్నిస్తా, యుద్ధం చేస్తా, అవి ఇవని మాట్లాడతారు. ఏంది సార్ మీరు ప్రశ్నించేది? భావ సారూప్యమని చెప్పినారు. మొదట కమ్యూనిస్టులతోటి చట్టపట్టాలు వేసుకొని తిరిగిండు, తర్వాత టీడీపీతో చట్టపట్టాలు వేసుకొని తిరిగిండు, ఇలా బీజేపీతో చట్టపట్టాలు వేసుకొని తిరిగిండు. భావ సారూప్యం ఉంటే కమ్యూనిస్టులకి టీడీపీకి బీజేపీకి పొంతన కుదురుతుందండి. ఏంది మీ ఆలోచన? ఏం చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని? సరే, అదంతా మీ ఇష్టం, మీ విషయం, మీ పార్టీ విషయం, మాకు అవసరం లే. పోలీసు వ్యవస్థ మీద మీకు నమ్మకం లేదు, రేపటి రోజు మళ్ళీ మీరు మాట్లాడతారు. పోలీసులు అధికార పార్టీ తొత్తులై అధికార పార్టీకి కొమ్ము కాసి న్యాయం చేయలేదనేది కూడా మీరు ఖచ్చితంగా మాట్లాడతారు. కాబట్టి పోలీసుతో అవసరం లే. మీరు నిజాయితీగా మీ ఇష్టం వచ్చినటువంటి మీకు సంబంధించినటువంటి సంస్థల ద్వారా ఎంక్వైరీ చేయండి. నాకు కానీ మా పార్టీ నాయకులకు కానీ ఏదైనా దీంట్లో ఆ మృతి చెందిన వెంగయ్య మృతికి మా బాధ్యత ఉంది అంటే మేము దానికి ఖచ్చితంగా మీరు డిసైడ్ చేయండి చాలు, మీరు నిరూపించండి, మేము న్యాయస్థానాల్లో లొంగిపోతాం. లేదా మొదటి రోజు ఏం చెప్పినారు, రెండో రోజు ఏం చెప్పినారు అని చెప్తున్నటువంటి మీ నాయకులను కానీ, లేకపోతే ఆ మృతుడికి సంబంధించినటువంటి రక్త సంబంధికుల్ని కానీ నార్కో టెస్ట్ చేపించండి. నార్కో టెస్ట్ చేపించేసేసి రాంబాబు నిజమేను, నువ్వు చెప్పినింది మీ తప్పేం లేదు అని చెప్పేసి అని మీకు అనిపించిందా? ప్రజలకు క్షమాపణ చెప్పండి. రాంబాబుది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, వాళ్ళ నాయకులది తప్పేం లేదని చెప్పేసి ప్రజలకు మీరే ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. లేదా మాది తప్పునిందనే మాట అయితే ఇద్దయ్యా ఇది ప్రకారం మీ తప్పుంది, మీ వల్లనే చనిపోయినాడు అని చెప్పేసి ప్రూవ్ చేయండి. మేము దాన్ని శిరసావా ఇచ్చి కోర్టులో సరెండర్ కావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. పోతే ఇంకోటి సార్, మీరు ఇది ఛాలెంజ్ కింద తీసుకుంటారో లేకపోతే విఘ్నతతో ఆలోచిస్తారో ఆలోచన చేయండి. మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము నచ్చ చెప్పుకొని వారి ఆమోదంతో నా శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తా. నా శాసనసభ్య గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను రాజీనామా చేస్తా. ఇప్పుడే రాజకీయాల్లో మీరు నేను పోటీ చేద్దాం, పోటీ చేద్దాం. పోటీ చేసిన తర్వాత మీరు గెలిస్తే మరుక్షణం నేను న్యాయ వ్యవస్థకి సరెండర్ అయి
నేను ఎలాంటి విచారణ లేకుండా నాకు న్యాయ వ్యవస్థలో ఎంత శిక్ష విధించినా ఆ రోజు నుండి ఆ శిక్షను అనుభవించేదానికి నేను సంసిద్ధత వ్యక్తం చేస్తా ఉన్నాను।